హలో ఫ్రెండ్స్, మీరు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఇక్కడ రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ సింబల్ కనిపిస్తుంది, దీనిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేయడం వల్ల మేము అందించే ప్రతి అప్డేట్ మీ వరకు త్వరగా చేరుతుంది. అలాగే ఈరోజు మనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి, పంచాయతీ రాజ్ నుంచి మనకి జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టులకు గాను మనకి ఏ ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనే వివరాలన్నీ ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్. చాలామంది అప్లై చేసుకుంటారు కానీ వాళ్ళ డిస్టిక్లో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది కరెక్ట్గా ఐడియా లేదు. ఈ వీడియో చూసి మీరు ఒక అవగాహనకి రావచ్చు. దీంట్లో మనకి రిజర్వేషన్ వైజ్ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఫస్ట్గా మనము ఆదిలాబాద్లో వచ్చేసి 335 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే భద్రాద్రి కొత్తగూడెంలో 387 వేకెన్సీస్ ఉన్నాయి. జగిత్యాల్లో 288 ఉన్నాయి. జనగాంలో 206 ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లిలో 304 పోస్టులు ఉన్నాయి. జోగులాంబ గద్వాల్ 161 పోస్టులు ఉన్నాయి. కామారెడ్డిలో 436 పోస్టులు ఉన్నాయి. కరీంనగర్లో 229 పోస్టులు ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో వచ్చేసి 485 పోస్టులు ఉన్నాయి. కుమరం భీం ఆసిఫాబాద్లో 235 పోస్టులు ఉన్నాయి. మహబూబాబాద్లో 370 పోస్టులు ఉన్నాయి. మహబూబ్ నగర్లో 511 పోస్టులు ఉన్నాయి. మంచిర్యాల్లో 232 పోస్టులు ఉన్నాయి. మెదక్లో వచ్చేసి 346 పోస్టులు ఉన్నాయి. మేడ్చల్ మల్కాజ్గిరిలో వచ్చేసి 27 పోస్టులు మాత్రమే ఉన్నాయి. అలాగే నాగర్ కర్నూలులో వచ్చేసి 311 పోస్టులు ఉన్నాయి. నల్గొండలో హైయెస్ట్గా మనకి 661 పోస్టులు ఉన్నాయన్నమాట. నిర్మల్లో 322, నిజామాబాద్లో 405, పెద్దపల్లిలో వచ్చేసి 194, రాజన్న సిరిసిల్లలో 177, రంగారెడ్డిలో 357, సంగారెడ్డిలో 446, సిద్దిపేటలో వచ్చేసి 338 పోస్టులు ఉన్నాయి. సూర్యాపేటలో 342, వికారాబాద్లో 429, వనపర్తిలో 159, వరంగల్ గ్రామీణంలో వచ్చేసి 276 పోస్టులు ఉన్నాయి. వరంగల్ అర్బన్లో వచ్చేసి 79 పోస్టులు మాత్రమే ఉన్నాయి. యాదాద్రి భువనగిరిలో 307 పోస్టులు ఉన్నాయి. టోటల్ మనకి 9355 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంట్లో మళ్ళీ క్లియర్గా ఇచ్చారు ఎస్సీకి ఎంత పర్సంటేజ్. ఎస్సీ వాళ్ళకి 15% ఉన్నాయి, ఎస్టీ వాళ్ళకి 6%, బీసీఏ వాళ్ళకి 7%, బీసీబీ వాళ్ళకి 10%, బీసీసీ వాళ్ళకి 1%, బీసీడీ వాళ్ళకి 7%, బీసీఈ 4% ఉంది. అలాగే డిసేబుల్ పర్సన్స్కి విజువల్ వాళ్ళకైతే 1%, హియరింగ్ వాళ్ళకైతే 1%, ఆర్థోపెడిక్ వాళ్ళకైతే 1%, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 2% ఉన్నాయి, స్పోర్ట్స్ కోటాలు వచ్చి 2%, జనరల్ వాళ్ళకి 45% ఉన్నాయి. టోటల్గా మనకి 6197 పోస్టులు అనేవి జనరల్కి, ఉమెన్స్కి మాత్రం 3158 పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి. సో ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఫ్రెండ్స్, ఎవరెవరికి ఎంతెంత పర్సంటేజ్ వస్తుందో ఇవన్నీ కూడా చూసుకొని మీరు ఏ డిస్ట్రిక్ట్లో మీరు అప్లై చేయాలనుకుంటున్నారో అప్లై చేసుకోండి చూసి. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు మా దగ్గర ఉన్న అప్డేట్. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. పంచాయతీ సెక్రటరీకి చాలామంది అప్లై చేయాలని వెయిట్ చేస్తున్నారు, వాళ్ళందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఎవరెవరి డిస్ట్రిక్ట్లో ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయో చూసుకొని వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సూర్య టీవీ.